ఈరోజు మనం పసుపుతో గల పకెని ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు 1 కప్ పసుపు, 1 కప్ మైదా, 1 కప్ మిల్క్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. 1 ప్లేట్ తీసుకొని అందులో మైదా పసుపు 2 వేసుకొని 2 కలిసేలా కలుపుకోవాలి. అక్కడక్కడ తెల్ల తెల్లగా ఉండకుండా చూసుకోవాలి. కలుపుకున్న తరువాత అందులో కొంచెం కొంచెం పాలు పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా వేసుకొని 1 చపాతీ ముద్దల కలుపుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని అందులో మైదా వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి. గణపతికి జంజం ఉండ్రాల కోసం అన్నమాట ఇది. చపాతి ముద్దని బాలలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని బేస్ కోసం ముద్దను తీసుకొని ప్రెస్ చేయాలి. తర్వాత 1 ముద్దను తీసుకొని అది కాలు కోసం కాల్ షేప్ వచ్చేలా దాన్ని షేప్ చేసుకొని కాలు షేప్ వచ్చేలా దాన్ని కరువులా చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక కాలి కోసం 1 ముద్దను తీసుకొని దాన్ని కూడా షేప్ చేస్తూ 1 కాలు కిందికి 1 కాలు కూర్చున్నట్లుగా వచ్చే విధంగా చేసుకోవాలి. తర్వాత 1 ముద్దను తీసుకొని బొజ్జు కోసం సెట్ చేయాలి. సెట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత 1 పిండి మైదా ముద్దను తీసుకొని జంజం కోసం దాన్ని జంజం వేసుకోవాలి. హ్యాండ్స్ కోసం 1 ముద్దను తీసుకొని షేప్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఒక షేప్ ఏమో హస్తం మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొక షేపు ఇంకొక హ్యాండ్ లడ్డు పెట్టే విధంగా చేసుకోవాలి. తీసుకొని షేప్ చేసుకొని దానికి ప్రెస్ చేస్తూ అటాచ్ చేయాలి. ఇప్పుడు తొండం కోసం అది షేప్ చేసి దానికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చెవుల కోసం 1 ముద్దను తీసుకొని దాన్ని చెవుల షేప్ వచ్చేలా చేసుకొని 2 వాటికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కిరీటం కోసం 1 ముద్దను తీసుకొని దాన్ని కరువులా వచ్చే విధంగా చేసుకొని దానికి ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనకు గణపతి రెడీ అయ్యింది. ఇప్పుడు దంతాల కోసం మనకు 1 దంతం ఏమో విరిగినట్టుగా 1 దంతం షార్ప్గా ఉంటుంది కదా, అలా 1 సైడ్ షార్ప్గా 1 సైడ్ విరిగినట్టుగా చేసుకొని పెట్టుకోవాలి.
లెగ్స్ డెకరేషన్ చేసుకోవాలి. స్టోన్ చైన్తో బాల్ చైన్తో డెకరేట్ చేసుకోవాలి. కోసం మిరియాలను తీసుకొని కన్నుల్లాగా పెట్టుకోవాలి. నా చిన్ని బొజ్జ గణపై అయితే రెడీ అయిపోయాడు. మనం డెకరేషన్ ఎవరికి ఎలా నచ్చినట్లయితే అలా నచ్చిన విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేషన్ కోసం స్టోన్ చైన్, బాల్ చైన్, కుండన్స్, ఇలా మనకి ఇంట్లో ఏం అవైలబిలిటీ ఉంటాయో అవి తీసుకొని మనం అందంగా అలంకరణ చేసుకోవచ్చు. నీట్గా ఎవరికి ఎలా నచ్చినట్లయితే అలా నచ్చినట్లుగా అలంకరణ చేసుకోవచ్చు. తర్వాత రెడ్ పెయింట్తో ఒక హ్యాండ్ మీద స్వస్తికి వేసుకొని బొట్టు పెట్టుకోవాలి. సింపుల్ డెకరేషన్తో ఈ చిన్ని బొజ్జ గణపై ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.